దొరకంది మనకి దారులు అర్థం కాని మనకి దేవుడికి తెలియదా ఏ దారి లేదు దేవుడా అని నువ్వు దేవునికి వెళ్ళి చూస్తే ఏ దారి లేదంటే పిచ్చి మొహం నాకు వంద దారులు కనపడుతుంటే అంటాడు ఆయన దారులు దిక్కులు తెలియని నీకు నాకు ఏ దారి లేదని నువ్వు అన్న దినానా నాకు నీ నీ విషయంలో వెయ్యి దారులు కనపడతానే అంటాడాయన వెయ్యి దారులు అంటే అర్థమైందా మీకు నా సమస్యకు పరిష్కారం దొరికే దారి కనబడట్లేదు అని నువ్వు అంటే నీ సమస్యకు పరిష్కారం ఇవ్వడానికి వెయ్యి దారులు నాకున్నాయి అంటాడు దేవుడు ఉన్నాయి అంటాడు దేవుడు అక్కడే ఉంటాయి మన చుట్టే ఉంటాయి మనకు కనపడవు మనం ఆయన పాదాలను పట్టుకున్నప్పుడు తప్పనిసరిగా దానికి పరిష్కారం మనకు దొరుకుతుంది మనకు దొరుకుతుంది ఒక మొండిగా కూర్చున్నాం మీకు ఈ విషయం ఖచ్చితంగా అవగాహన కల్పించాలని ఇంత ఓపెన్గా నేను మాట్లాడుతున్నా పాపం కొంతమందికి నచ్చకపోవచ్చు అంతకుముందున్న విశ్వాసాన్ని గురించి విమర్శించాడని అది పరాయిదైతే నేను విమర్శించడానికి నువ్వు అభ్యంతరపడవచ్చు నేను అందులో పుట్టి అందులో పెరిగి అందులో మునిగి అందులో తేలి అందులో ఉన్నదేందో తెలుసుకొని దాన్ని పక్కన పెట్టి వచ్చా కాబట్టి ఎవరేం ఫీల్ అవ్వాల్సిన అవసరం లేదు దేవునికి స్తోత్రం గాక గట్టిగా చెప్పండి ధర్మ సందేహం అంటే విడిగాలవు అంటే తప్పకుండా సమయం ఇచ్చి విషయాలు చెప్తా ఎందుకు చేంజ్ అయ్యానో అది కూడా నీకు అక్కర్లేదు ఆ పుస్తకం చదివితే నీకు అర్థమైద్ది ఖచ్చితంగా చదవండి నా సాక్ష్యం అనుకునేరు సాక్ష్యం కాదు క్రీస్తులో నాకు దొరికిన సత్యం రాశా అందులో దేవుడిచ్చిన ప్రేరణతో ఆశ్చర్యమైన జవాబులు అన్ని సంవత్సరాలు ఏడిపించినటువంటి మొండి సమస్యలకు ఆశ్చర్యకరమైన పరిష్కారం అయితే దాని కొరకు మొండి విశ్వాసం మొండి ప్రార్థన అవసరమై ఉంది అవసరమై ఉంది మొండి విశ్వాసం మొండి ప్రార్థనకు నడిపించింది మనల్ని మొండి విశ్వాసం లేదనుకో మొండి ప్రార్థన కూడా ఉండదు మొండి అంటే మనకు అర్థమైతేనే మాట్లాడుతున్నాను ఇంకొక భాషలో చెప్పాలంటే పట్టుదల కలిగినటువంటి విశ్వాసం స్థిరమైన విశ్వాసం పట్టుదల మరియు స్థిరమైనటువంటి ప్రార్థనలోకి లోకి నడిపించింది ఈ భాష కంటే ఆ మొండే కరెక్ట్ మనకి ఈజీగా అర్థమైంది ఎంతమంది ఒప్పుకుంటారు కాబట్టి మొండి భాష మాట్లాడుకుందాం మనం ఇలాంటివి వదిలిపోవటం అసాధ్యం అన్నాడు మీరు చేసేటువంటి ఆర్డనరీ ప్రార్థనల వల్ల కాదురా దీనికోసం ప్రత్యేకంగా ఉపవాసం ఉండి పట్టుదల కలిగి ప్రార్థన ద్వారా శక్తిని పొందుకోవాలి ఆ శక్తిని ఉపయోగించి దాన్ని గద్దించాలి ఆ శక్తి ఉన్నవాడికి అది లోబడిద్ది కానీ అందరికీ లోపడదు అది కదలాలంటే అది దాని కొరకు ప్రత్యేకమైన శక్తి విడుదల కావాలి విడుదల కావాలి నేనల్లా మార్కుసు వార్త తొమ్మిదిలో ఏసఐ అన్నాడు ప్రార్థన వలననే పుట్టినోట్లో ఉపవాసము వలననే కానీ ఇలాంటివి వదిలిపోవుట అసాధ్యము 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 కొన్ని రోగాలు కావచ్చు కొన్ని సమస్యలు కావచ్చు కొన్ని ఆశించినవి దక్కని విషయాలు కావచ్చు ఏదైనా రెండు మనకు ఉండాలి ఒకటి మొండి విశ్వాసం రెండు మొండి విశ్వాసం ఉన్నాడు మొండిగా దేవుని పాదాలు పట్టుకుంటాడు గోజాడుతాడు సాధించుకుంటాడు ఏమండి జీవం గల దేవుడు దొరక్కపోతే ఏందో చేస్తున్నాను కానీ ఏమోలే అనుకోవచ్చు కానీ మాట్లాడే దేవుడు మనసున్న దేవుడు ప్రతిఫలం ఇచ్చే దేవుడు సర్వశక్తి గల దేవుడు అసలు మనల్ని సృష్టించిన సృష్టికర్త మనకు దొరికాడు ఈ వేళ ఆయనను చేరుకోవాల్సినటువంటి మార్గం కూడా మనకు అర్థమైంది ఈ వేళ అర్థమైంది ఈ వేళ కాబట్టి నిశ్చయముగా ఆయన పాదాలు పట్టి మనం సాధించుకోవచ్చు మనం సాధించుకోవచ్చు మనుషుల్ని నమ్మి మోసపోయినోడు నమ్మి మనుషులకు మొరపెట్టుకొని అవమానం పాలైనడు ఉన్నాడు కానీ దేవుణ్ణి నమ్మి దేవునికి మొరపెట్టుకొని నాశనమైన వాడు చరిత్రలో లేడు ఖచ్చితంగా మనుషుల్ని నమ్మి మనుషులకు మొరపెట్టుకొని మనుషుల మీద ఆధారపడి నయవంచనకు గురైన వాళ్ళు ఉన్నారు అన్యాయం అయిపోయిన వాళ్ళు ఉన్నారు కానీ దేవుణ్ణి నమ్మి దేవుని మీద ఆనుకొని దేవుని గోజాడుకొని నాశనమైన వాళ్ళు చరిత్రలో లేరు ఉండరు ఉండబోరు ఉండబోరు ఎంతమంది ఒప్పుకుంటారు ఒప్పుకోవా ఒప్పుకోవా ఇప్పుడు కాకపోతే తర్వాత అయినా ఒప్పుకుంటావాలే దేవునికి స్తోత్రం మీరు ఎంతమంది ఒప్పుకుంటారండి దేవుని నమ్మినోడి నాశనం కాడని ఖచ్చితంగా ఎందుకంటే నా అనుభవం కానీ ఒక మాట తగిన మూల్యం మనం చెల్లించే విషయంలో రాజీ పడకూడదు రాజీ పడకూడదు రాజీ పడకూడదు తగిన మూల్యం మనం చెల్లించే విషయంలో రాజీ పడకూడదు ఏబు దేవునితో వాదించాడు ఏబులో ఒకటి నచ్చింది నాకు సమస్తం కోల్పోయి సమృద్ధి గలవాడై ఉన్న ఏబు నిష్ట దరిద్రుడై కూడా ఆర్థికంగా సంతాన పరంగా ఐశ్వర్యపరంగా దాసదాసి జనాంగ పరంగా పొలాల పరంగా పశువుల పరంగా దరిద్రుడయ్యాడు కానీ ఆధ్యాత్మికంగా మాత్రం దరిద్రుడు కాల దరిద్రుడు కాల ఎవరో ఏబు ఏబు సమస్తం కోల్పోయినా సరే వాటిని తిరిగి సాధించి పెట్టగల దేవుని పాదాలే పట్టుకున్నాడు కోల్పోయిన దానికి రెట్టింపు రెండింతలుగా తిరిగి పొందాడనే లేఖనం ఇస్తుంది హలో లూయా రెండు సంగతులు మనం అశ్రద్ధ చేయకూడదు మొండి విశ్వాసం మొండి ప్రార్థనలోనికి మనల్ని నడిపిస్తుంది కొన్ని మొండి విషయాలకు మొండి ప్రార్థన తప్పనిసరిగా జవాబు తీసుకొస్తుంది ఇది లేఖనం ఇస్తున్న సాక్ష్యం ఇస్తున్న సాక్ష్యం కొన్నిసార్లు కొన్నిసార్లు మన ప్రార్థనకు భిన్నమైన జవాబు రావచ్చు దాని వెనుక మనం ఊహించినటువంటి ఆశీర్వాదం మనకు ఉంటుంది ఇదేదో ఓదార్పు కోసం కాదు లేఖనం చెప్తున్న సాక్ష్యమే నేను చెప్తున్నా మనం అడిగేది మనం ఆశించేది మనకు దక్కనప్పుడు ఒక రకమైన వేదన మనలో స్టార్ట్ అయిద్ది దానికి దేవుడి యొక్క ఆలోచనలు వేరుగా ఉంటాయి కానీ ఒకటైతే నిజం ఏదో ఒక రిజల్ట్ మాత్రం మన విశ్వాసానికి తప్పనిసరిగా దొరుకుతుంది సరిగా దొరుకుతుంది కాబట్టి ఈరోజు ఇంతమందిగా కూర్చున్నారు ఇక్కడ మీరు ఎలాంటి ప్రాబ్లమ్స్లో ఇక్కడికి వచ్చారో ఏ విధమైన పరిస్థితులు నలుగుతున్నారో నాకు తెలియదు నేను నేర్చుకున్నది నేను అనుసరించేది నేను ఆయనలో రుచి చూసింది ఈరోజు మీకు చెప్తున్నాను ఒక్కొక్కరు ఒక్కొక్క విధమైన వేదనతో తరువబడుతుండొచ్చు కాదని నేను అనను ఉన్నాయి ఎవరుకుంటే బాధలు ఉన్నాయి పరిష్కారం మాత్రం ఇది యేసు ప్రభు సమస్యలను అన్నిటినీ ఒకే ఘాటన కట్టలా కొన్నిటిని మొండివిగా చూపించాడు అన్ని దయాలు పోయినట్టు ఇది బాధరా అన్నాడు అదేంటి ప్రభావ అంటే అవునరా నైనా దయ్యాలన్నీ ఒకే స్థాయిలో లేవు సమస్యలన్నీ ఒకే స్థాయిలో లేవు మీరు గ్రహించాలి దూతలన్నీ ఒకే క్యాడర్లో లేవు దూతలన్నిటి శక్తులు ఒకే విధంగా ఉండవు సాధారణ దూతలు ప్రధాన దూతలు అధికార దూతలు దురాత్మల సమూహములు వీటన్నిటిపైన సాతాను కొంతమంది సాతాను నన్ను భలే శోధిస్తున్నాడు అంటారు నీ రేంజ్కి సాతానుగాడు రాడు ఒక చిన్న సైజు దయ్యం చాలు నిన్ను శోధించడానికి కానీ నువ్వేమంటావు అంటే నన్ను సైతాను బలే శోధిస్తున్నాడు అంటావు సైతాను శోధించేంత రేంజ్ కాదు నీది సైతాను కదిలించాలంటే సైతాన్ని గదిలి రావాలంటే నీ రేంజ్ కాదు నువ్వు ఏబు స్థాయి వ్యక్తివైతే నువ్వు పౌలు స్థాయి వ్యక్తివైతే ఏమే నువ్వు దానియలు స్థాయి వ్యక్తివైతే నువ్వు ఏసు స్థాయి వ్యక్తివైతే అప్పుడు కదులుతాడు వాడు వాడు హెడ్ ఆఫ్ ద డిపార్ట్మెంట్ అన్నమాట మొత్తం వ్యవస్థకి తల వాడు కదలాలంటే నీరేంజ్ కాదు నీకు ఒక పిల్ల దయ్యం జాలి నీకు ఆ పిల్ల పిల్లదయ్యానికి నీ కళ్ళు గుడ్లు బయటకు వస్తుంటాయి ఎవరు నాయన అయిపోయింది నా పని తెగ శోధించబడుతున్నాను నాకు అంత అన్యాయం జరుగుతుంది నాకు అట్లా సైతం నన్ను తెగ శోధిస్తున్నా అంటే సైతాన్గా నవ్వుకుంటాడు నీ బొంద నీకు నేనా నీ స్థాయి అంతా నువ్వెంత నేను కదలాలంటే ఏవులు కావాలి నేను కదలాలంటే దానియాళ్ళు కావాలి నేను కదలాలంటే పౌళ్ళు కావాలి అని ఇలాంటి చూడు మళ్ళీ వాడు కూడా రేంజ్ మెయింటైన్ చేస్తున్నాడు ఏది మనల్ని శోధించడానికి నిజంగా అందరి దగ్గరికి సైతం పోయినట్టు ఉంటుంది చూడు దానియాల దగ్గరికి ఏవు దగ్గరికి ఏసు దగ్గరికి ఇట్లా కొంతమంది వ్యక్తుల దగ్గరికి స్పెషల్గా వచ్చాడు వాడు అందరూ ఒకే శక్తి కలిగి లేరు దురాత్మలలో కూడా కేడర్లు ఉన్నాయి కొన్ని ఈజీగా వదిలిపోతాయంట కొన్ని అలా తేలిగ్గా వదిలిపోవుట అసాధ్యమట ఒక్కసారి వచనం చూస్తారా చూడండి మార్కుసు వార్త తొమ్మిదవ అధ్యాయం ఇరవై తొమ్మిదవ వచనం చదువు ఇరవై తొమ్మిదవ వచనం చదువు ఆయన ప్రార్థన వలననే కానీ మరి దేని వలన ఈ విధమైనది వదిలిపోవటం అసాధ్యమని వారితో చెప్పాను దేవునికి మహిమ ఇరవై తొమ్మిదవ వచనం చదువుతున్నాడు అందులో ప్రార్థన వలననే కాడ పుట్టినోట్లో ఉపవాసము వలననే అని కూర్చబడి ఉన్నది ఉపవాస ప్రార్థనకి ఎంత పట్టుందో రాత్రి నిద్ర మేల్కొని చేసే ఈ ప్రార్థన కూడా అంతే పట్టుంది గట్టిగా ఎందుకంటే ఇందులో కూడా త్యాగం ఉంది మొండితనం ఉంది లోకమంతా ఇప్పుడు హాయిగా పడకల మీదకి ఎక్కేస్తారు ఇంకా సేపట్లో పూర్తిగా నిద్రలోకి వెళ్ళిపోతారు కానీ ఆ నిద్ర మనిషికి కావాల్సిన కనీస అవసరాల్లో చాలా ప్రాముఖ్యమైనవి రెండు ఆహారము నీరు అలాగే నిద్ర ఆహారం లేకపోయినా నిద్ర లేకపోయినా మనిషి దెబ్బతింటారు శరీరం విలవిల్లాడిపోతుంది రోజు ఆహారం పెట్టండి ఒకరోజు ఆపండి అల్లాడిపోతుంది శరీరం రోజు నిద్ర ఈ టైం నిద్రపోతావు నువ్వు అలాంటి నిద్ర అనుకొని కూర్చోవాలంటే చాలా కష్టం పాపం ఇప్పటికే కొంతమందికి మరి ఆ ప్రాబ్లం స్టార్ట్ అవుతుండొచ్చు లేదా చెప్పే మాటలు క్లియర్గా అర్థమై కొంచెం ఇంట్రెస్ట్ ఉంటే అది పక్కకు కూడా బావచ్చు ఏకాగ్రత కుదరలేదంటే మాత్రం నిద్ర వచ్చింది డౌట్ లేదు నేను కూర్చున్నా నాకైనా వచ్చింది చెప్పే మాటల మీద ఏకాగ్రత దొరికిందనుకో కాన్సన్ట్రేషన్ కుదిరిందనుకో నిద్ర రాదు తప్పిందా డౌట్ లేదు ఇక నేను ఎంత మొత్తుకున్నా సరే ఇక నిన్ను లేపటం నా వాళ్ళు కాదు ఎందుకంటే అసలుకే ఆల్ నైట్ దేవునికి స్తోత్రం కలిగినుగాక పెద్ద చెప్పండి ఇక్కడ ఏమన్నాడు ప్రార్థన వలననే అనగా ఉపవాస ప్రార్థన వలననే గాని మరి దేని వలనను ఆయనను ఈ విధమైనది వదలిపోవట మరి దేని వలనైనను ఈ విధమైనది వదిలిపోవట అసాధ్యమని వారితో చెప్పాడు నాకు ఆశ్చర్యం వేసింది ఫస్ట్ సారి ఈ మాట చదివినప్పుడు ఏ సూప్రభైంది వీటి గురించి ఇంత ఘనంగా మాట్లాడుతున్నాడని అంటే అవి ఆయన గొప్ప కాదు నాకు కూడా ఇవి మొండి సమస్యలు రాని చెప్పలా ఆయన శిష్యుల రేంజ్కి చెప్తున్నాడు అన్నమాట అర్థమైందా యేసుప్రభు సైతాన్నే ఓడించినాడు అంటే ఈ దయాల రాజునే ఓడించినవాడు ఆయన ఆయనకు కాదు అసాధ్యం ఆయనకు సమస్తము సాధ్యమే కానీ ఆయన వెంబడిస్తున్నారే శిష్యులు మీలాగా నాలాగా వాళ్ళకి అన్నీ తేలికగా అయిపోవు కొన్ని మొండి సమస్యల పరిష్కారానికి మొండి విశ్వాసం మొండి ప్రార్థన పట్టుదల అవసరం ఈ మాట మీ అందరికీ గ్రహింపులోకి వచ్చింది కదా ఇంకేం డౌట్ లేదు కదా రైట్ దీన్ని బట్టి మీరు ఏది ఎదుర్కొంటున్నారో దాని విషయంలో మీ వంతు మీరు ఫైట్ చేయండి మొండిగా ప్రయాసపడండి ఏలియాకి దేవుడు చెప్పాడు వాన కురిపించొద్దన్నావు ప్రార్థన చేసావు వర్షాన్ని ఆపాను మూడున్నర సంవత్సరం అయింది ఇప్పటికే చాలా బాధపడ్డారు నా ప్రజలు మళ్ళా నేను వాళ్ళకి వర్షం ఇవ్వాలనుకుంటున్నా నువ్వు ప్రార్థన అన్నాడు చూడండి ఏలియా దేవుణ్ణి ఎలా అడ్డగించాడో నువ్వు ప్రార్థన చేసావు వర్షాన్ని నాపాను మళ్ళీ ప్రార్థన నువ్వు చేయకపోతే మళ్ళీ వర్షాన్ని పంపాతి కాదు వర్షం ఇవ్వమని నువ్వు ప్రార్థన చేయాలి నువ్వు ప్రార్థన చెయ్యి నేను వర్షాన్ని ఇస్తాను అన్నాడు అంటే ఒక భక్తుని యొక్క ప్రార్థనకు ఆ పట్టుదల మొండితనం కలిగినటువంటి ప్రార్థనకు దేవుడు ఎలా అద్భుతమైన జవాబు ఇచ్చాడో మీరందరూ చూస్తూ ఉన్నారు బైబిల్లో ఒకసారి యాకోబు రాసిన పత్రిక ఐదవ అధ్యాయం వచనం ఒకసారి బైబుల్ నుంచి తీయండి పదహారు పదిహేడు వచ్చినట్లు అతడు ఆసక్తితో ప్రార్థన చేయగా వర్షము కురవకుండా అతడు ఆసక్తితో ప్రార్థన చేయగా మూడున్నర సంవత్సరముల వరకు భూమి మీద వర్షింపలేదు దేవునికి స్తోత్రం కలుగును గాక మనం అనుకుంటాం కొన్నిసార్లు మన ప్రార్థనకి దేవుడు ప్రకృతి నుంచి జవాబు ఇస్తాడు మనం ప్రార్థన చేసినందుకు గాను ప్రకృతి నుంచి దేవుడు జవాబు ఇస్తాడు అందులో సంఘం అంతా చేసిన దానికి ఇస్తాడు సింగిల్ పర్సన్ చేసినా కూడా ఇస్తాడు ఈ సింగిల్ పర్సన్ ప్రార్థన చేసినప్పుడు అలాంటి అద్భుతమైన జవాబు వచ్చిందనుకో ఒక హాస్యం చెప్పిన ప్రార్థన చేసినోడికే నమ్మకం ఉండదు ఏ జవాబు వచ్చినాక ఏమనుకుంటాడు తెలుసా ఇప్పుడు వర్షం పడలేదు వాస్తవంగా మనకు వర్షం కావాలి దేవా వర్షాన్ని పంపించని ఒకడు పట్టుదలగా ప్రార్థన చేశాడు దేవుడు వర్షం పంపించాడు ఈ ప్రార్థన చేసిన వాడికి నేను ఒక్కడిని అడిగితే పంపించాడా నా ఒక్కడి ప్రార్థనకి అంత విలువ ఉందా అని సహజంగా మనుషులు ఇచ్చే మనం అనుకుంటాం కానీ నీకు తెలుసా ఏలియాలో వంద మంది లేరు వేల మంది లేరు ఏలియా ఒక్కడే కానీ ఏలియా ఆయన భక్తుడు ఎలియా మొండి మనిషి పట్టుదలగలవాడు ఏదైనా అనుకున్నాడంటే దాన్ని తాడోపేడో తేలినదాకా వదిలిపెట్టే రకం కాదు ఆయన ప్రార్థనకి దేవుడు సహా కట్టుబడ్డాడు చూడండి బైబుల్లో మీరు భక్తుల్ని గమనించండి సింగిల్ పర్సన్సే వాళ్ళు ఒక్కరొక్కరే అబ్రహాం ఒక్కడే యాకోబ్ ఒక్కడే ఇసాకు ఒక్కడే యోసేఫ్ ఒక్కడే అపోస్తలలో పరిచర్లోకి వెళ్ళినాక ఒక్కరొక్కరే అయిపోయినారు పాపం ఇండియాకి వచ్చిన వాడు తోమ పేతురు తోమ రాలా తోమ ఒక్కడే వచ్చాడు ఇండియాలో మొట్టమొదట యేసు క్రీస్తు దేవుడని ప్రచారం చేసినటువంటి వ్యక్తి ప్రచురపరిచిన వ్యక్తి దిదుమానబడిన తోమ మలబారు ప్రాంతానికి వచ్చాడు కేరళ కేరళ ప్రాంతానికి వచ్చి అక్కడ ఇంచుమించు ఏడు సంగములు స్థాపించి మద్రాసు ప్రాంతంలో హతసాక్షి అయ్యాడాయన అంత సింగిల్ పర్సన్సే ఒక్కొక్కరే కానీ ఒక్కరి ప్రార్థన ఆలకించి దేవుడు ప్రకృతిని కదిలించాడు సమాజాలను కదిలించాడు ఇది నిజం ఏలియా మన వంటి స్వభావం గల మనుషుడే అని ఉంది ఏలియా స్వభావాన్ని గురించి స్పెషల్గా చెప్పలా నీ బుద్ధి నా బుద్ధి ఎలా ఉంటుందో ఏలియా బుద్ధి కూడా అలానే ఉందంట మనలాంటి స్వభావం గల మనుషుడే అంటే అర్థమేంటో తెలుసా మనం ఏ స్వభావం కలిగి ఉన్నావు పరిశుద్ధ స్వభావమా పాప స్వభావమా అలాంటి స్వభావం కలిగి ఉన్నటువంటి అదే ఆదాము నుండి వచ్చినటువంటి వ్యక్తి ఏలియా కూడా నీ వంటి స్వభావం గల మనుషుడే అయినా దేవుని భక్తుడై దేవుని విషయమే పట్టుదల గలవాడై రోషము గలవాడై ఆసక్తి కలిగి ప్రార్థన చేసినప్పుడు మూడున్నర సంవత్సరములు ఆకాశం వర్షింపలేదు ఆ ప్రజలకు ఇత్తడిగా మారిపోయిందట ఆకాశం వానపడలేదట అహబరాజు ఆయన భార్య జీవం గల దేవుని వైపు నుంచి ఇస్రాయలు సర్వ సమాజాన్ని బయలువైపు దిప్పారు యహోవా ప్రవక్తలను పట్టుకొని చంపారు యహోవా ప్రవక్తలను పట్టుకొని తరిమారు ఓబద్య అనేవాడు ఈ ప్రవక్తలను యజబేలు చంపిస్తుందని వాళ్ళని గుహల్లో దాచి గుహకు యాభై మందిని నూరేసి మందిని ఉంచి వాళ్ళకు ఆహారం ఇస్తూ వాళ్ళని రహస్యంగా బతికించాడు వాళ్ళంతా గుహల్లో ఉన్నారు ఇక ఇస్రాయలు సమాజానికి హోవాను గురించి మాట్లాడేటువంటి ప్రవక్తలే కనుమరుగైపోతే మరి వాళ్ళు ఏం చేస్తారు గొర్రెల్లాగా యజబేలు చూపించినటువంటి బయలు దేవత వైపు మొత్తం తిరిగారు జీవం గల్లా దేవుణ్ణి వదిలేశారు అప్పుడు వచ్చాడు లైన్లోకి ఏలియా వచ్చి డైరెక్ట్గా అహబరాజు సంస్థానంలోకి పోయి అహబరాజుతో అంటున్నాడు ఇది మొదలుకొని మూడున్నర సంవత్సరాలు గడిచేంత వరకు భూమి మీద వర్షమైనను ఆకాశపు మంచైనను కురవదు అని అక్కడ శపథం చేసి వచ్చాడు మనకు అనిపిస్తుంది అక్కడ సవాల్ చేసి వచ్చాడో అప్పటి నుంచి వర్షం ఆగిపోయిందని సవాల్ చేసి రావటమే కాదు అక్కడ సవాల్ చేశాడు తర్వాత ఆయన ఒక ప్రాంతంలో ఉండి రోజు గోజాడుతున్నాడట దేవుణ్ణి దేవా నీవేంటో నీ కార్యాలేంటో ఎరిగి కూడా వాళ్ళు శపితమైన దాని వైపు తిరిగారు ఈ విషయమే నాకు బాధ కలిగింది నిన్ను వదిలిపెట్టి అన్య మార్గాల వైపు వాళ్ళు తిరిగిపోవటం నాకు బాధ కలిగింది నాకు రోషం కలిగింది అందుకే ఆ రోషాన్ని బట్టి ఆ బాధను బట్టి నాకు తెలియదు నేను పోయి అక్కడ సవాల్ చేసి వచ్చా నువ్వు మెత్తబడి వాన కురిపిస్తే వాళ్ళు మాటినరు నాకు తెలియదు నేను నీ దాసు నువ్వు వాన కురిపించడానికి వీళ్ళేదని కూర్చున్నాడు కొంతమంది కొంతమంది సందేహంతో నిండిపోయి ఉంటారండి స్థిరమైన విశ్వాసం వాళ్ళకు ఉండదు కొంతమంది మాంత్రికుల్ని బలియం నమ్ముతారు నువ్వు సరిగ్గా మోకాళ్ళేసి పట్టుబట్టి దేవుని ముందు కూర్చుంటే మాంత్రిక విద్యలు చేసే సీనియర్ మోస్ట్ మాంత్రికుడైనా తల్ల క్రిందలు అవ్వాల్సిందే వాడు ఎవ్వడైనా సరే వాడు ఎలాంటి ప్రయోగతంతులు చేసేవాడైనా సరే నువ్వు సరిగ్గా మోకాళ్ళేసి దేవుని ముందు కూర్చున్నావు అంటే అది గ్రామమైన కుటుంబమైనా సమాజమైన సంఘమైనా ఏదైనా సరే కదలాల్సిందే అయితే ఏలియా లాంటి పట్టుండాలి ఏలియాకి మనకి వేరియేషన్ ఏమి లేదు అతను మనము ఒకే స్వభావం గలవారమని యాకోబు పత్రికలో చెప్పాడు అహబురాజు ముందుకు పోయి సవాల్ చేసి వచ్చాడు వచ్చిన కాళ్ళ నుంచి ఇక దేవునికి రోజు ప్రార్థన చేయటం మొదలుపెట్టాడు నువ్వు మెత్త పడొద్దు నువ్వు సెంటిమెంట్ ఎక్కువ నీకు నువ్వు మెత్తబడి వాన కురిపించావా తేడాబడుద్ది వ్యవహారం నువ్వు కురిపించొద్దు నాకు తెలియదు నువ్వు కురిపిస్తే మాత్రం నేను ఊరుకోను కురిపించొద్దు అని కూర్చున్నాడు దేవుని ముందు ఆసక్తి కలిగి రోజు గోజాడి గోజాడి అడిగేవాడట నా అక్కడే ఉంది చూడండి కావాలంటే అతడు వర్షింపకుండునట్లు ఆసక్తితో ప్రార్థన చేయగా మూడున్నర ఏండ్లు ఆకాశం వర్షింపలేదు అన్నాడు తిరిగి వర్షింపబడు వర్షం కురియునట్లు అతడు మళ్ళీ ప్రార్థన చేయగా ఆకాశము వర్షమిచ్చను భూమి తన ఫలమిచ్చను అని రాయబడి ఉంది ప్రిల్లారా దేవుణ్ణి నమ్మామంటే నమ్మే ఏదో ప్రార్థన చేస్తావు అంటే చేత్తనా చర్చికి వస్తున్నావు అంటే వస్తాం కాదు పట్టు పట్టాలి సరైన పట్టు పట్టాలి దేవుని దగ్గర స్థిర విశ్వాసాన్ని కలిగి ఉండాలి నువ్వు అడిగిన వెంటనే జవాబు రాకపోవచ్చు అయినా నువ్వు పట్టు వదలకూడదు ఎందుకంటే మన కాలం వేరు దేవుని కాలం వేరు కొన్నిసార్లు వెంటనే నువ్వు అడిగిన వెంటనే దేవుడు ఆన్సర్ ఇవ్వచ్చు కొన్నిసార్లు దేవుడు తన కాలంలో జవాబు ఇవ్వచ్చు తన సమయంలో జవాబు ఇవ్వచ్చు కాబట్టి అడిగిన వెంటనే ఆన్సర్ రాలేదని నిరుత్సాహపడద్దు పట్టు వదలొద్దు మరి ఎక్కువగా దేవుని పాదాలను ఆశ్రయించి ప్రార్థన చేయి ఖచ్చితంగా కదులుతాడు ఎందుకంటే నువ్వు ఆయన రక్తంలో కడగబడ్డావు పరిశుద్ధపరచబడ్డావు ఆయన విశ్వాసంలో నువ్వు ఉన్నావు ఆయన మార్గాన్ని అనుసరించి బ్రతుకుతున్నావు ఆయన నీ ఏడల తన కార్యాలను నిశ్చయంగా జరిగిస్తాడు వెను వెంటనే బదులు రాలేదని మాత్రం సాతాను శోధనకు లొంగవాకు శోధనకు లొంగవాకు నేను ఆ విధమైన పట్టుదలతో ప్రార్థించుకొని చాలా కార్యాలు నేను పొందాను ఈరోజు కూడా అనుభవిస్తూనే ఉన్నాను మరి ఇంకేం చెప్పాలి ప్రార్థన చేయకండి అని చెప్పాలా పట్టుబట్టకండి అని చెప్పాలా ఏం విశ్వాసం లే అని చెప్పాలా నో విశ్వాసం ఉంచాల్సిందే పట్టుబట్టాల్సిందే గోజడాల్సిందే గోజడాల్సిందే ఆ విధమైనటువంటి మెట్టులోనికి ప్రతి విశ్వాసి రావాలి సహజంగా ఎలాంటి తత్వం సేవకులు కలిగి ఉంటారు ఆ పట్టుదల ఆ దర్శనం ఆ భారం ఆ మొండితనం ఆ ఛాలెంజింగ్ మైండ్ అనేది సేవకులకు ఉంటుంది కొంతమందికి నా కోరిక ఏంటి దేవుని కోరిక ఏంటంటే విశ్వాసులమైన మనం కూడా ఆ పట్టుత్వాన్ని కలిగి ఉండాలనేది దేవుని కోరిక దేవుని కోరిక ఆ మెట్టుకెక్కాలనేది దేవుని కోరిక పరిచర్యలోకి వచ్చా విస్తారమైన ఆత్మ రక్షణలో నడిపించాలని ఆశ ఉంది కానీ నాకేమి సామర్థ్యం ఉంది నేను పలికిన మాటకి జీవం దేవుడే ఇవ్వాలి నేను చేసిన ప్రార్థన ద్వారా కార్యం దేవుడే చేయాలి నేను ప్రకటించిన వార్త ద్వారా ఎదుటి వాళ్ళ హృదయాల్లో దేవుడే కార్యం చేయాలి ఇవన్నీ జరగాలంటే దేవుడే కదలాలి ఆకాశాన్ని ఆపేయాలంటే ఎవరు ఆపుతారండి ఏలియా చేయెంత ఏలియా బతుకెంత ఏలియా ఆపలేడు కానీ ఆకాశాన్ని ఇత్తడిలాగా గట్టి చేయగల దమ్మున్నవాడు దేవుడు ఆయన పాదాలు పట్టుకున్నాడు పాదాలు పట్టుకున్నాడు దేవునికి స్తోత్రం ఈ శరీరరీత్యా ఏ ప్రయత్నమైనా సాధించాలంటే ఒక దయ్యాన్ని వెళ్ళగొట్టే విషయంలోనే కాదు ఏది సాధించాలన్నా మన శక్తి చాలదో మన బలం చాలదో మనకు ఆయన శక్తి ఆయన బలం జోడీ కావాలి జోడీ కాయ చేయాలి ఆయన చేయాలి నేను నేర్చుకున్నది అదే హలో ఎంతమందికి అర్థమవుతుందో ఏమో అర్థమైతే చేతులు ఎత్తండి నిజంగా అర్థమవుతుందా ఏమర్థమైందో అదే ఇప్పుడు నువ్వు చెప్పింది అర్థమైంది నేనేం చెప్పానో ఎవరినొస్తులారా భక్తి పరుదారా ఏదో కోశ్చాన కాస్తో కూస్తో భక్తి లేకుండా మీరు ఇక్కడ దాకా రాలా దేవుని ఎడల ప్రేమ ఆసక్తి లేకుండా ఈ నిద్ర మానుకొని దాకా రాలా మీరు ఎడదాకా వచ్చారంటే మీ హృదయంలో దేవుని పట్ల భక్తి ప్రేమ గౌరవం విశ్వాసం ఉంది కాబట్టి ఇక్కడ దాకా వచ్చారు నాకు తెలుసు నేను యేసుప్రభుని గుర్తిరిగినప్పుడు నా వయసు ఒక ఇరవై ఒక్క సంవత్సరం అంతే ట్వంటీ వన్ ఇయర్స్ ఒక ఇరవై ఒక్క సంవత్సరం వయసు ఉన్న కుర్రోడికి వాడికి ఎన్ని రకాల ఆశలు ఆలోచనలు కోరికలు పరిస్థితులు ఉంటాయో మీకు తెలుసు అవన్నీ అలాంటి క్లైమేట్ నా ఫ్రెండ్స్ నా సరౌండ్స్ నా పరి నా పర్యావరణం అంతా కూడా పొల్యూట్ అయి ఉంది అలాంటి క్లైమేట్లో భక్తి సాధన నాకు పెద్ద సవాలుగా మారింది అయినా సరే శ్రమలు వేదనలో నన్ను కట్టడి చేశాయి దేవుడి దయ వల్ల నేను ఒక్కటే గుర్తించింది సమస్తము చేయగలిగినటువంటి చెయ్యి దేవుడిది ఆ దేవుడి చేయి కదలాలంటే నేను రెండు చేయాలి ఒకటి ఆయన శక్తిని నేను నమ్మాలి రెండు ఆ శక్తి ఆయన లోకానికి చూపినట్లు నేను ప్రార్థన చేయాలి ప్రార్థన చేయాలి